వారికి పిచ్చి పట్టి మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, తెలుగుదేశం పార్టీకి బలం లేకపోయినా సరే పోటీ చేస్తున్నారని చెప్పి పిచ్చి వాగుడు వాగుతున్నారు. అయ్యా పిచ్చి వాళ్ళారా, తెలుగుదేశం పార్టీకి 23 శాసనసభ స్థానాలు ఉన్నాయి. 22 శాసనసభ స్థానాలు వస్తే ఒక ఎమ్మెల్యే గెలవడానికి అవకాశం ఉంది. ఆ మాత్రం ఇంచుటి జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారు. చాలామంది మారిపోయారు, ముగ్గురు నలుగురు అని చెప్పి మాట్లాడుతున్నారు. స్పీకర్కి చదవమని చెప్తున్నాను. శాసనసభలో స్పీకర్ గారికి బలాబలాలు చదవమని చెప్తున్నాను. స్పీకర్ గారు మళ్ళీ రేపు సభ వాయిదా వేసిన టైంకి కూడా చదువుతాడు. వైసీపీ 151, జనసేన 1, తెలుగుదేశం 23 అని ఆయనే చదువుతాడు. కాబట్టి పిచ్చి ప్రలాపాలను పేలకూడదు. ఈరోజు మాకు సంఖ్యాబలం ఉంది కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోటీ చేస్తున్నాం, తప్పనిసరిగా గెలుస్తాం. ఎందుకు గెలుస్తామంటే, చాలామంది వైసీపీలో ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా ఏంటి ప్రజాస్వామ్యం ఇంత అభాసం అవుతుంది, రాష్ట్రం గౌరవం పూర్తిగా పోతుంది, విలువలు లేవు, ఎమ్మెల్యేలకు కనీసం ఎమ్మెల్యేలనే గౌరవం కూడా లేనటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడని చెప్పి చాలామంది వైసీపీలో ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా అంతర్మథనం పడుతున్నారు. అందుకే మాకు విశ్వాసం ఉంది, ఈసారి ఎన్నిక అందరూ కూడా ఆత్మ ప్రబోధనార్థం వాడి మనసులో ఉన్నటువంటి మనసులో ఏదైతే అనుకుంటున్నాడో దాని ప్రకారం ఓట్లు వేస్తారని చెప్పి విశ్వసిస్తున్నాం. కాబట్టి మేము తప్పనిసరిగా విజయం సాధిస్తామని నమ్మకం విశ్వాసం మాకు. సార్, మీ పార్టీ ఎమ్మెల్యేలు 16 మంది మాతో టచ్లో ఉన్నారని కొద్దిసేపటి క్రితమే నిమ్మల రామానాయుడు గారు, గోరంట పుచ్చేశ్వర గారు చెప్పారు. అలాగే 16 మంది అవన్నీ మనం చెప్పవలసిన విషయం కాదు, అన్నీ మనం బయట చెప్పవలసిన విషయం కాదు. మీ ఎమ్మెల్యేలు 23 మందిలోనే నలుగురు లేరు. ఆ నలుగురు అనవసరంగా పార్టీ అంతరాత్మ ఓటేస్తారు. మీ 100% వాళ్ళు కూడా ఇప్పుడు కొద్ది రియలైజ్ అయ్యారు శాసనసభలో మాతోకి వచ్చారు, మేము అనవసరంగా తప్పు చేసాం, వెళ్ళాం, అక్కడ కూడా గౌరవం లేదని చెప్పి వాళ్ళు కూడా మా శాసనసభ్యులతో మాట్లాడుతున్నారు. అందుకే వాళ్ళు కూడా చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి భగవంతుడు ఒక అవకాశం వాళ్ళకి ఇచ్చాడు. ఈ అవకాశం రాదు. వాళ్ళు తల్లి లాంటి పార్టీని గెలిపించినటువంటి పార్టీని విడిచిపెట్టి వెళ్ళారు. భగవంతుడు ఒక అవకాశం మళ్ళీ ఇచ్చాడు కాబట్టి వాళ్ళు కూడా ఆత్మ ప్రబోధనాస్తారు, ఓటేస్తారని చెప్పి 100% 100%. ఎందుకు గెలవు? 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం.